हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने चैनल का है प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स, नैनो में अली खान, मैं चुस्तन और अली खान के आर के चैनल। फर्स्ट टाइम मैं चैनल को चुनाव प्लीज़ सब्सक्राइब चेयर ब्रदर। फ्रेंड्स, मैं वेटी आंध्रप्रदेश तिरुपति जिला गूडर टाउन में प्रति शुक्रवार रोज संत उदया 4 गंटल नीचे स्टार्ट। मार्केट गोर्रेल धरल एला अड़ी तेजा ट्रई चाहूँ। सो टाइम 9:40 अवतुदी। सो वीडियो मनम लेट जरूर अटे गत वारम तीयू कोई पिल तस्जु अदे कारण। सो इकड़े बैच पटक दाँ चूसको वस्तम दाने तरह बैरल चूदा मिगता है चवरी कट में 20 गोर्रेल 20 पिल पटकुत पटक अड़ी तेजी कट लगर 4 वेपल का विड़ पटक अर्थं कावे विड़ पटा వీళ్ళు వేరు వీళ్ళు వేరు ఆ బండ్ల వేసేవాళ్ళు వేరు 10 గొర్రెలేనా? సో 20 అన్నట్టుగా అనిపిస్తాయి ఇందాక ఎంతకి ఇస్తున్నారంట? 10 గొర్రెలు 10 పిల్లలేనంట ఇలా తీసుకున్నప్పుడు ధరలు 50 చెప్తే కొనాలి కదా మళ్ళా వచ్చి. సో 10 గొర్రెలు తీసుకున్నప్పుడు వేరే రకంగా ఉంటుంది ధర, మొత్తం కట్ట తీసుకున్నప్పుడు వేరే రకంగా ఉంటుంది, సగం తీసుకున్నప్పుడు వేరే రకంగా ఉంటుంది అండి. సో ఈ 10 గొర్రెలకి 8 గొర్రెలకు చూపించి మీరు ఊర్లలో ఇంత చెప్తున్నారు అంత చెప్తున్నారంటే అది అయ్యే మాట కాదు. సో కట్ట 10 తీసుకున్నప్పుడు ఒక బేరం, మొత్తం తీసుకున్నప్పుడు బేరం, ఇంకొక రాగ తీసుకున్నప్పుడు ఇంకొక బేరం ఉంటుంది. సో ఇంకా ఫైనల్ కాలేదు, తర్వాత చూద్దాం ఇది అవ్వలేదు. సో మన సబ్స్క్రైబర్ ఒకరికి అమౌంట్ బ్యాంక్లో నుంచి తీయాలా, ఆయన వచ్చి నిలబడి ఉన్నారు అన్న బ్యాంక్ కార్డు వెళ్దాం అనేసి. సో ఒకసారి జీవాలు అయితే పెద్ద సైజ్ జీవాలు వచ్చున్నాయి, ధరలు అయితే ఇప్పుడు అడిగే పరిస్థితులు లేదు. ఎందుకంటే బ్రదర్ బ్యాంక్ కార్డు వెళ్ళేసి వాళ్ళకి డబ్బులు తీసి ఇవ్వాలా, అలా కొన్ని పనులు పెండింగ్లో పడిపోయినాయి అయినా కానీ. సో తొందరగా ఒకసారి చూపించుకొని వెళ్దాం, ధరలు చెప్పకపోయినా కానీ ఎలాంటి గొర్రెలు వచ్చినాయి అనేది చూపించుకొని పోదాం. సో ఈరోజు ఇంతసేపు గొర్రెలు నిలబడవు, అసలుకి ఈరోజు నిలబడి ఉన్నాయి. అన్ని దగ్గరలో పెద్ద సైజు గొర్రెలే ఉన్నాయి, ఈ కట్టలో మాత్రం ఒక బ్యాచ్ అమ్మినట్టుకున్నారు. తీసుకుందామన్నా, ఎందుకు తీసుకోలేమా? తీసుకోవాలి కదా అన్నా, కొన్నారా అమ్ముతున్నారు ఈరోజు? మీ గొర్రెలు అమ్మేశారా? మంచిది, అమ్ముడు పోయినాయా? ధరలు ఎలా ఉన్నాయన్నా ఈరోజు, తగ్గినాయా ఎక్కున్నాయా? గొర్రెని బట్టి ధర ఉంది ఈరోజు. మంచిది అన్న. ఏం పేరు అన్నారన్నా? ప్రసాద్ గారు. ఓకే అన్న, మీ కాడికే వస్తున్నా. సో ఈరోజు ఈ కట్టలో ఒక్కటే కనిపించింది అమ్ముడు పోయినట్టుగా. ఎన్ని గొర్రెలు అన్నారన్నా అది బండికి? పిల్లలు 35 గొర్రెలు 35 పిల్లలు. ఎంత పడింది? 45. ఎంత? 36 మీద. అంటే కట్టను బట్టి ఉంటుందండి, జీవాల్ని సెలక్షన్ మీద తీసుకుంటారు కదా. ప్రతి ఒక్క జీవం పెద్ద జీవమే ఉంది దీంట్లో. ఇవి కూడా అయిపోయాయి, ఆగి ఉన్నాయి ఈరోజు. మామూలుగా ఇంతసేపు ఆగవు. మా సంత మొత్తంలో మొదటి కట్ట అమ్మేది ఈ కట్ట అమ్ముతా ఉంటుంది. అలాంటిది నిన్న వారం కూడా ఆగి ఉండింది, ఈ వారం కూడా ఆగి ఉన్నాయి కొద్దిగా గొర్రెలు. టైం వెళ్ళిపోతాయి అంటున్నారు నమ్మకంగా. సో ఇక్కడ ఒక కట్ట ఉంది. సో ఈరోజు అమ్ముడు పోయినాటివి ఆ బళ్ళల్లో ఉన్నాయి, వెళ్ళి దగ్గర నుంచి చూద్దాం. ఎందుకంటే కొద్దిగా తొందరలో ఉన్నా, వెనకాల అన్నగారు బ్యాంకుకి వెళ్ళాలా అనేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ బండిలోకి జీవాలు వేస్తున్నారు, ఒక పొట్టెలు 2 పొట్టెలు కూడా వేస్తున్నారు దీంట్లో. సో ఇక్కడ ఒక కట్ట ఎత్తేస్తున్నారు, ఈ 2 బళ్ళకి ఎత్తేస్తున్నారు. ఇవి ఎవరు జీవాలు? ఎవరన్నా మనవేనా? ఇవి 2 బళ్ళు 2 బళ్ళు అమ్మేస్తారు మీరు? ఎక్కడికి వెళ్తున్నాయన్నా ఇవి? సౌత్ పల్లె, ఇక్కడ దగ్గరే. ఈ బండిలో ఉండే గొర్రెలు ఎంత కమ్మారనా? 28,000. గొర్రెకొక పిల్ల 28,000. ఇవి అన్నా? రెండు ఒకే వ్యక్తి కొన్నారు, 28,000 మీద గొర్రె పిల్ల. సో ఈ కట్టలో నుంచి లాక్కున్నారా? ఇవి మిగిలి ఉన్నాయి ఇంకా కింద. సో ఇవి మిగిలి ఉన్నాయండి, అన్నగారి దగ్గర నుంచి కొని ఉన్నారు ఈరోజు. ఏం పేరు అన్నారన్నా? మీ పేరు? నాగయ్య. ఓకే అన్న. సో అటు పక్కకు వెళ్ళిపోదామండి, అటు పక్క 2 దగ్గరలో ఉన్నాయి, ఆగినట్టున్నాయి అవి, చూసుకున్నాం. ఈ మధ్యలో కట్టకేదో బేరం జరుగుతూ ఉంది. సో ఇటు పక్క 3 కట్టలు పెద్ద కట్టలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా గొర్రెలు ఉన్నాయి ఈ 3 కట్టలు కూడా. సో ఇక్కడ ఏదో ఒకటి దానికి బేరాలు అవుతున్నాయి, పడతా ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇదిగో బండి వేస్తున్నారు ఇక్కడ. మంది ఎవరే కదా
సో ఈ కట్టలో కూడా గొర్రెకు ఒక పిల్ల పట్టుకుంటున్నారండి. గొర్రెకు ఒక పిల్ల 29,000 మీద ఇది కొని ఉన్నారు. సో మొత్తం కట్ట కాదు, సెలక్షన్ మీద తీసుకుంటున్నారు. సెలక్షన్ మీద చూపిస్తున్నా చూపిస్తాను మిమ్మల్ని కూడా. మొత్తం కట్ట కాదు, సెలక్షన్ మీదే తీసుకుంటున్నారండి. అంటే 10, 15, 20 అలా తీసుకున్నారనమాట. మొత్తం కట్ట కొంటే 29 అనేది ఇంకా కిందకు వస్తుంది. ఇక్కడ విడదీస్తున్నట్టున్నారు కట్టలో నుంచి. ఈ కట్ట ఆ కట్ట రెండు ఒకటే, దాంట్లో నుంచి విడదీస్తున్నట్టున్నారు. ఒకసారి కనుక్కుందాం. కొన్నారు బాబా ఇవి? మీరు కొన్నారా? ఎంత పడిందన్న జత? ఇది గొర్రె గొర్రె పిల్ల. ఎవరి మీద? ఇందూరు. అదే ఇందూరు నుంచి వచ్చిన్నారండి. 31,000 మీద గొర్రె గొర్రె పిల్ల. అది కూడా పిల్లలకే వస్తుంది, ఇది కూడా పిల్లకే వస్తుంది. సో గొర్రె గొర్రె ఒక పిల్ల 31,000 మీద కొని ఉన్నారంట. ఆ కట్ట వేరేది మళ్ళా. ఏం తమ్ముడు, స్కూల్ లేదా ఈరోజా? అచ్చా మధ్యాహ్నం నుంచి స్కూల్ ఉంది. అవునవును. ఏం పేరన్నావు? తేజ. ఎక్కడ ఊరా? గూడూరేనా? మంచిది. ఎవరు కూడా వచ్చావు ఇక్కడికి ఈరోజు? డాడీ కూడా వచ్చేసా? ఓకే ఓకే, తప్పిపోతావు జాగ్రత్త. ఆయనన్నా మీ డాడీ అక్కడ ఉన్నారా? అదే చూసా, మాట్లాడేసా? ఓకే తమ్ముడు. సో ఆ కట్ట చూసుకుని వద్దాం ఒకసారి, ఈ కట్ట చూద్దాం. నిలబడి ఉంది, ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం. పట్టుకుంటున్నారు, దాంట్లో నుంచి కూడా సెలక్షన్ మీద తీసుకుంటున్నట్టున్నారు. పడుతున్నారు అన్న. పుట్టెళ్ళు 6 పళ్ళ మీద ఉంది. ఇది సైజ్ బాగానే ఉంది. మొత్తం కట్ట కొంటే కట్టలో వేస్తారు, విడదీసేస్తున్నారు కాబట్టి ఇంకా సపరేట్ ధరకే కొనాలా. ఇంకా 6 పళ్ళ మీద ఉంది పొట్టెళ్ళు. మొత్తం కట్టలో వచ్చుంటే ఒక రకంగా వచ్చిండేది, ఇప్పుడు సపరేట్గా కొనాలా కట్ట విడదీసి. 30,000 బేరం అయ్యి ఎడిపోయిందా, కుదరలేదు ఇంకా. సో 30,000 మీద గొర్రె ఒక పిల్లేసి బేరం అయ్యేసి ఆగిపోయినట్టు. మీ పొట్టెలు ఒకటి ఎంత చెప్తారన్నా? 30,000 మీద చెప్తున్నారు పొట్టేళ్ళు. 6 పళ్ళ మీద ఉంది ఇది. ఓకే అన్న. బేరం లేకుండా నిలబడి ఉండే కట్ట అంటే ఇదే. నేను వచ్చిన కాడి నుంచి చూస్తున్నా, దీనికి ఎవరు బేరం చేయటం లేదు, ఎవరు అడగటం లేదు. అట్టే సైలెంట్గా నిలబడుకొని ఉంది. సో దానికి ఒక రీజన్ ఏంటంటే, ఇక్కడ ఉండే వాటి గొర్రెలన్నింటిలో కల్లా ఇదే కొద్దిగా రంగు మారి ఉన్నాయి, అంటే కడగలేదు గొర్రెల్ని. సో ఇది అట్టే నిలబడుకుని ఉంది, ఎవరు బేరం అడగటం లేదు. మిగతా కట్టలు అన్నిటికీ 1-2 అయినా బేరం అవుతా ఉన్నాయి. సరే చూద్దాం ఇంకా మనం వెళ్ళేసి. ఆ బ్రదర్కు బ్యాంక్లో పని ఉంది కొద్దిగా, వెళ్ళి కలిసి వద్దాం.